ప్రముఖ తెలంగాణ ఉద్యమకారిణి రాజకీయ నాయకురాలు టిఎన్ సదాలక్ష్మి డిసెంబర్ 25, 1928 సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ నందు ఒక దళిత కుటుంబంలో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం బొల్లారంలోని ప్రైవేట్ స్కూల్ నందు, కీస్ హై స్కూల్లో, అలాగే మద్రాసులోని క్వీన్ మేరీస్ ఉమెన్స్ కాలేజీలో ఎఫ్ఏ కోర్సు చదివారు. ఈమె 10వ తరగతి ఉండగానే టీవీ నారాయణతో వివాహం జరిగింది. 1957లో తొలిసారిగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనారు. తర్వాత నిజామాబాద్ నుంచి 2వసారి ఎన్నికై దేవాదాయ శాఖ మంత్రిగా నియామితులైనారు. 1962వ సంవత్సరంలో తొలి మహిళా డిప్యూటీ స్పీకర్గా పదవిని పొందారు. 1967వ సంవత్సరంలో మరోసారి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైనారు. ఇలా రాష్ట్ర రాజకీయ వ్యవస్థపై బలమైన ముద్ర వేశారు. 1969వ సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి ఒక మూల స్తంభం. అప్పుడు జైల్లో ఉన్న ముఖ్య నాయకుల కోసం తన బంగారాన్ని అమ్మి వాటితో వచ్చిన డబ్బులతో ఉద్యమాన్ని నడిపిన గొప్ప ధీరురాలు ఈమె. తెలంగాణ ప్రజా సమితి పార్టీ తొలి సెక్రటరీగా కూడా పనిచేశారు. 1982వ సంవత్సరంలో టీడీపీ పార్టీలోకి ఎన్టీఆర్ గారు స్వయంగా ఆహ్వానిస్తే ఆ పార్టీలో చేరింది. తర్వాత తెలంగాణ కోసం 2000వ సంవత్సరంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి స్థాపించారు. బాబు జగ్జీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు. అలాగే ప్రత్యేక తెలంగాణ కోసం ఆమె చేసిన కృషి మరవనిది. తెలంగాణ ఉద్యమాన్ని బోనాలు, బతుకమ్మ వంటి పండుగల ద్వారా ప్రజలకి తెలియజేయాలని ఆశించేది. ఇలా గొప్ప ఉద్యమకారిణిగా, రాజకీయ నాయకురాలుగా ఎంతో కృషి చేసింది టిఎన్ సదాలక్ష్మి గారు. ఈమె 24 జూలై 2004 తుదిశ్వాస విడిచారు.